బీఆర్ఎస్ బీజేపీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పైన బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఈ నెల 9 లోపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని ఓటు వేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో, దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వంది. రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని, మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతామా లేదా? సిద్ధమా? బీజేపీకి కర్రు గాల్చి వాత పెడతారు కదా.